ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సమయమందు ఈరోజు ఈ దిన వాక్య భాగము మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవాలి, ఎందుకు వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యము మనకు అవసరమా అని అంటే, దేవుడు ఈ లోకంలో మన కొరకు తన యొక్క మాటలను బైబిల్ గ్రంథం లాగా అనగా దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథాన్ని మన ముందు ఉంచి ఉన్నాడు రాతపూర్వకంగా. ఏదైతే రాతపూర్వకంగా మన ముందు దేవుని యొక్క వాక్యాన్ని ఉంచి ఉన్నాడో ఆ వాక్యం ఎందుకోసం దేవుడు మన కోసం ఉంచి ఉన్నాడు అని అంటే, ఈ వాక్యము అనేది ఎవరు అని అంటే, వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఆ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను. ఆ వాక్యము కృప, ఆ వాక్య భాగంలో మనం అంతా చూసుకుంటూ వస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, ఆ సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఏమండి ఆ ఈ విధంగా ఆ వాక్య భాగంలో కనుక మనం గమనిస్తే, వాక్యాన్ని ఎందుకు మనం చదవాలి, వాక్యాన్ని మన యొక్క జీవితంలోనికి ఉంచుకోవాలి, ఎందుకు ఉంచుకోవాలి, అసలు వాక్యాన్ని దేవుడు ఈ లోకంలో ఎందుకోసం ఉంచాడు అని అంటే, నీ కోసం, నా కోసం, నీ మేలు కోసం, నా మేలు కొరకు, నీ లాభం కొరకు, నా లాభం కొరకే దేవుడు తన యొక్క వాక్యాన్ని ఈ లోకంలో ఉంచాడు. లోకంలో దేవుడు ఉంచిన ఈ వాక్యాన్ని దేవుడు ఎవరు సెలవిస్తున్నాడు అని అంటే, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించునని అదే అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. సహోదరుడా సహోదరి, ఈ వాక్యము అనేది దేవుడై ఉన్నాడు అనగా యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో నీకోసం నా కోసం ఏం చేశాడు అని అంటే, పరలోకము నుండి మానవుడిగా ఆయన తను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడు, మానవుడిగా ఈ లోకంలో సంచరించి అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక మహత్కార్యాలు, అనేక గొప్ప కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. అంతేకాదు మానవులందరి రక్షణ నిమిత్తము పాపములో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి పాపము నుండి విడుదల చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి తన్ను తానుగా ఈ లోకంలో సిలువకు అప్పగించుకున్నాడు, తన రక్తమును చిందించాడు, ఆయన సిలువలో మరణించాడు, ఆయన సమాధి చేపట్టాడు, 3వ దినాన పునరుద్ధరణగా సజీవుడిగా తిరిగి లేచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుదాం. అలా తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు తనను వాక్యాన్ని, తన వాక్యాన్ని ఆయన ఈ విధంగా బైబిల్ గ్రంథం రూపంలో మన ముందు ఉంచి ఉన్నాడు. అయితే ఈ వాక్యాన్ని మనం చదవటం వల్ల అనగా ఈ వాక్యం ద్వారా మనకి ఏం కలుగుతుంది అని అంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఏం కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నంటే, వాక్యం వినటం ద్వారా చదవటం ద్వారా ధన్యతను మనం పొందుతాం. ధన్యత అంటే ఏంటి అని అంటే, ఇంగ్లీష్లో బ్లెస్డ్ అంటారు. బ్లెస్డ్ అంటే ఆశీర్వాదము లేక దీవెన. చూద్దాం రండి మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. సమయము సమీపించినది గనుక ప్రవచన వాక్యములు చదువువాడును, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను వింటున్న వారికి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా
మానవుడికి ఏం కలుగుతుంది అని అంటే దేవుని వాక్యాన్ని వినటం ద్వారా చదవటం ద్వారా వాళ్ళు దీవెన పొందుతారని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అనగా ఆశీర్వాదం పొందుతారంట దేవుని వాక్యాన్ని వింటే, దీవెన పొందుతారంట దేవుని వాక్యాన్ని చదివితే. అందుకే నేనేమని చెప్తానంటే ఎవరైతే చదవగలిగిన వారు ఉన్నారో వారు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి. ఎవరైతే చక్కగా చదవగలిగిన వారు ఉన్నారో ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రిఫరెన్స్లు మీరు కూడా తొందరగా తీసి వాక్యాన్ని చదవండి. చదవటం ద్వారా ఏం పొందుతారు? ఆశీర్వాదం పొందుతారు, దీవెన పొందుతారు, మేలును పొందుతారు. అంతేకాదు వాక్యాన్ని వినండి. ఏ వాక్యాన్ని వినాలి? దేవుని వాక్యాన్ని వినండి. తప్పుడు బోధలు కాదు. ఈ దినాల్లో తప్పుడు బోధలు బోధించే సేవకులు ఉన్నారు. అలాంటి తప్పుడు బోధలు కాదు, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పక్కద్రోవను పట్టించి వారి యొక్క లాభాలను వారికి అనుకూలమైనటువంటి బోధలు బోధించి వారి అవసరతను తీర్చుకునే వారు ఉన్నారు. అలాంటి వారి బోధలు కాదు. ఏ బోధలు వినాలి? సత్య బోధను, దేవుని వాక్యాన్ని. ఉన్నది ఉన్నట్లుగా నీకు ఎవరైతే చూటుగా నిన్ను గుచ్చినట్టు మాట్లాడతారో, దేవుని యొక్క వాక్యం బోధిస్తారో, వారి మాటలు ఖచ్చితంగా వినండి. తండ్రి ఏమండి, ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడు? బుద్ధి చెబుతాడు. ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడు? బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది, వ్యర్థము పట్టుకొనును అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం నొచ్చుకుంటుంటే నీవు సంతోషించు. ప్రభువా, ఈ దిన వాక్యము ద్వారా నా హృదయం నొచ్చుకునేటట్లు చేసినందుకు నీకు వందనాలని. ఎందుకనంటే అలనాడు అపోస్తలైనటువంటి వారు, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏమన్నానంటే, వారు అపోస్తల బోధ వారు విన్నప్పుడంట వారు హృదయంలో నొచ్చుకున్న వారై వారు దేవుని యొక్క వాక్యానికి లోబడి వారు బాప్తిసం పొందారంట, మారు మనసు పొందారంట, బాప్తిసం పొందారంట, దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డారంట, దేవుని ఆరాధించారంట, దేవుని మహిమపరిచారంట, దేవుని గణపరిచారంట. అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విచ్చుట ఎందును, ప్రార్థించుట ఎందును వారు ఎడతెగక ఉన్నారంట. ఎందుకు ఎలా ఉండగలిగారు అని అంటే, వాక్యాన్ని వారు జాగ్రత్తగా విన్నారు. వాక్యం వారు విన్నప్పుడు వారి హృదయాలు నొచ్చుకునేటట్లుగా ఎప్పుడైతే చేసిందో, వారి హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని వారు ఒప్పుకుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి, దేవా నీవే మా జీవితాలను రక్షించగలిగిన దేవుడు అని, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగే సమర్థుడు నీవే అని వారు ఏం చేశారు? దేవుని దగ్గర వారి పాపిష్టి జీవితాన్ని ఒప్పుకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడి సంఘ సహవాసంలో క్రమంలో వారు ముందుకు సాగారు. గట్టిగా చప్పట్లు కొడి దేవుని మైండ్ పడదాం. ఇంత బాగా కొడతారా? ఏమండి, దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవుని యొక్క వాక్యాన్ని కనుక గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఈ వాక్యంలో ఏమని చెప్తున్నాడు? ఏముంది? సమయము సమీపిస్తున్నది. సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధరణగా పరలోక రాజ్యానికి వెళ్ళాడు, అదే విధంగా ఆయన 2వ రాకడలో రానై ఉన్నాడు. అందుకే ఇందాక మన పాటలో పునరుద్ధానుడే జయశాలి, మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచినాడే, నాకే అతి త్వరలో మహిమలో రానయున్నవాడే కదా. 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు. రాబోతున్నటువంటి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యంలో ఆయన బోధిస్తున్న బోధ ఏంటంటే, సమయము సమీపించి ఉన్నది. యేసు ప్రభు రాకడ ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ సమయమందు ఎలా జరుగుతుందో తెలియదు. అర్ధరాత్రి దొంగ వలె వచ్చు, దొంగ ఎలాగో వచ్చునో హఠాత్తుగా అలా వస్తాడు. దొంగ ఏమైనా చెప్పొస్తాడా? ఏమండి, ఏ సమయమందు వస్తాడో తెలియదు.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ సమయమందు ఈ భూమి మీదకి రెండవ రాకడంలో రాబోతున్నాడో తెలియదు కనుక దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే సమయము సమీపించి ఉన్నది. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను అనగా దేవుని యొక్క వాక్యము ప్రవచన వాక్యము మన జీవితాలను వెలిగించే వాక్యము, మన జీవితాలను బ్రతికించే వాక్యము, మన జీవితాలను ప్రకాశింపజేసే వాక్యము, మనలను దీవించే వాక్యము, మనలను ఆశీర్వదించే వాక్యము, మనలను నడిపించే వాక్యము. అలనాడు అబ్రహాము గారు దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు. అబ్రహాము గారిని ఉన్నతమైన స్థానానికి నడిపించింది. అలనాడు యోసేపు గారు దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు. యోసేపు గారిని ఒక ఉన్నత స్థానానికి నడిపించింది. ఇస్సాకు గారే కానీ, యాకోబు గారే కానీ, ఈ యొక్క అపొస్తలైనటువంటి పౌలు గారే కానీ, ఈరోజు నీవు నేను కానీ ఏమండి, వారి వలె మనం కూడా మనుషులమే కదా అండి. వారు మనుషులే, మనం కూడా మనుషులమే. వారు పొందిన ఆశీర్వాదాల్లో మనం కూడా పొందడానికి పాలి భాగస్థులమై ఉన్నాం. ఏమాత్రం డౌట్ లేదు, సందేహం లేదు. కనుక దేవుని వాక్యాన్ని విన్నవారు, దేవుని వాక్యాన్ని చదివిన వారు, దేవుని వాక్యానికి లోబడిన వారు, దేవుని వాక్యానికి విధేయత చూపించిన వారు ఎంతో మంది దీవించబడ్డారు, ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు, ఎంతో మంది ఉన్నత స్థానానికి వెళ్ళారు. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన వాక్యాన్ని నువ్వు చదివితే, ఆయన వాక్యాన్ని వింటే నువ్వు దీవించబడతావు. ఎందుకనంటే వినుట వలన ఏం కలుగును, ఏం కలుగును, విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వల్ల మానవుడు ఏం చేయబడతాడు, నీతిమంతుడిగా తీర్చబడతాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడు విశ్వాసమును బట్టి మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో చెప్తాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో కూడా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు వాక్యాన్ని వింటే, వాక్యాన్ని చదివితే నువ్వు దీవించబడతావు. అందుకే దేవుడు నీకు ఈ భూమి మీద తన యొక్క వాక్యాన్ని నీ కొరకు ఉంచి ఉన్నాడు. కనుక ఈ నిన్ను దీవించే వాక్యాన్ని, నిన్ను ఆశీర్వదించే వాక్యాన్ని, నిన్ను బలపరిచే వాక్యాన్ని నీవు నేను మనం ఏం చేయాలి, ఏం చేయాలి, వినాలి, చదవాలి. రెండవది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టే పాపము నుండి మనలను తప్పించుకోవడానికి సహాయం చేస్తుంది వాక్యం. ఏ నుండి తప్పించుకోవడానికి చెప్పండి, దేని నుండి తప్పించుకోవడానికి, పాపము నుండి తప్పించుకోవడానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది. చూద్దామండి, కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన గ్రంథం 119:9 దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. యవనస్తులు, వృద్ధులు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని కలిగిన వారు, దేవునితో నడిచేవారు ఎవరైనా సరే, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మానవుడైనా సరే, విశ్వసించిన వారు, చదివిన వారు, విన్నవారు, దేవునికి లోబడిన వారు, దేవునికి విధేయత చూపించేవారు ఏం చేయబడతారంట, వారి పాపముల నుండి వారు తప్పించుకోవడానికి మార్గాన్ని చూపిస్తారంట దేవుని వాక్యం. ఎందుకనంటే వాక్యం హృదయంలో ఉందనుకోండి ఏం జరుగుతుంది, నువ్వు పాపం చేయడానికి వాక్యం నిన్ను ఏం చేస్తుంది, గద్దిస్తుంది. వాక్యం ఎప్పుడు పాపానికి ప్రోత్సాహపరచదు, పాపం చేసిన వాడిని గద్దిస్తుంది, పాపం చేసిన వాడిని బుద్ధి చెప్తుంది, పాపం చేసిన వారికి హెచ్చరిక చేస్తుంది. అక్కడ దావీదు మహారాజు అయినా పర్వాలేదు, సామాన్య మానవుడైనా పర్వాలేదు, దేవుని వాక్యానికి ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉండదు. మనకుంటుంది ఏదైనా ఒక వ్యక్తికి చెప్పాలనంటే ఏమండి, ఏదైనా నువ్వు తప్పు చేసేవాడిని చెప్పాలనంటే మనమైతే ఏం చేస్తాం, ఏం చేస్తామండి, ఏం చేస్తాం, చెప్పగలవా లేదా,
చెప్తే ఏమనుకుంటారు? మనం 10 రకాలుగా ఆలోచిస్తాం, దేవుడు అలా ఆలోచించడు. కారణం ఏంటంటే నీకు నాకు భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ దేవునికి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. గట్టిగా చప్పట్లు కొడు దేవుడు మనకి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. నువ్వు ఎక్కువ నేను తక్కువ అని అనడానికి దేవుని యొక్క దృష్టిలో ఏ దేనికే సంబంధం లేదు. ఎందుకనంటే అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాడు ఆయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి దేవుడు. ఆ దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే నీ వాక్యము, ఆ చదవమ్మ మాటలు, యవనులు ఆ యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా అని అంటాడు. ఏమండి, ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని కాపాడుకోవాలంటే, తన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలనంటే, తన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలనంటే, తన జీవితాన్ని మంచిగా ఈ లోకంలో నీతిగా యథార్థంగా జీవించాలనంటే ఒకే ఒకటే, ఏంటి? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యము ఏం చేస్తుంది? హృదయంలోనికి వచ్చినప్పుడంట ఏం చేస్తుంది? తను తాను కాపాడుకునే శక్తిని ఇస్తుంది. యోసేపు గారు పోతిఫర్ ఇంట్లో అన్ని అధికారాలు కలిగినటువంటి వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తిగా, అవునంటే అవును కాదంటే కాదు అని యజమానుడు కలిగినటువంటి వ్యక్తిగా పోతిఫర్ ఇంట్లో ఏమండి యోసేపు గారు ఉన్నారు. అయితే సమయం వచ్చింది, పోతిఫర్ భార్య వెంటపడింది, పాపానికి ప్రోత్సాహపరిచింది, పాపాన్ని పాపం అనేది అతని వెనుక పరిగెత్తుకుంటూ వచ్చి తనను శోధిస్తుంది, తను బాధిస్తుంది, తన్ను ఏ విధంగా అయితే ఏ విధంగా అయినా సరే లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఆ ప్రయత్నంలో ఏమండి, ఆ ప్రయత్నమే పాపమే విఫలమైపోయింది. గల కారణం ఏంటో తెలుసా? పాపము విఫలమైపోవడానికి గల కారణం ఏంటంటే పాపమును జయించగలిగిన దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంది? యోసేపు హృదయంలో ఉంది. గట్టిగా చప్పట్లు సహోదరుడా, సహోదరి, వాక్యం మన హృదయంలో ఉంటే పాపము నుండి మనం ఎలా తప్పించుకోవాలో ఏమండి అది మనల్ని బలపరుస్తుంది. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని వాక్యము మనకు ఉండటం ద్వారా మనకి ఏం మేలు జరుగుతుంది, మనకి ఏం ఉపకారం జరుగుతుంది అని అంటే, మొట్టమొదటిగా మనం దీవించబడతాం, రెండవదిగా ఏం చేయబడతాం, పాపమును జయించే శక్తిని, పాపము మీద అధికారాన్ని పొందే శక్తిని, పాపం మీద విజయాన్ని పొందే శక్తిని, పాపమును ఏమండి నాశనము చేసే శక్తిని మనం పొందుకుంటాం. చప్పట్లు కొడు దేవుని మహిమపరచుకుంటాం. మనకు కొన్నిసార్లు మన జీవితంలో మన మీద పాపం చలాయించడానికి, మనలను కృంగదీయడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనల్ని పతనం చేయడానికి పాపము మన మీద ప్రయత్నం చేయవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందో తెలుసా? వాక్యం నీలో ఉంటే, వాక్యం నీతో ఉంటే, వాక్యము నిన్ను బలపరిస్తే, వాక్యం నీ హృదయంలో పనిచేయటం మొదలు పెడితే, వాక్యం ద్వారా నువ్వు నడిపించబడితే ఎలాంటి పాపాలైనా జయించగలిగిన శక్తిని, జ్ఞానమును, విధేయతను, నడిపింపును దేవుని యొక్క వాక్యం మనకు అనుగ్రహిస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే చూడండి, కీర్తనల కారుడు కీర్తన గ్రంథం 1వ కీర్తనలో ఏమని రాయబడింది? 1వ వచనం నుండి చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడు దేవుని మహిమ పరుద్దాం. ఏం చేయాలంట, ఏం చేస్తుందంట దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు? ఏం చేస్తుందంట? దుష్టుల ఆలోచనల చొప్పున నడవకుండా మనల్ని కాపాడుతుంది, మన ఆలోచనలను. ఈ దినాల్లో దుష్టుల ఆలోచన చొప్పున నడిచి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకునే వారు ఉన్నారు.
దుష్ట తలంపులో, దుష్ట ఆలోచనలో, దుష్ట క్రియలలో పడిపోయి వారి జీవితాన్ని పతనం చేసుకున్న వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్తులు కూర్చుండు చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం నీ హృదయంలో ఉంటే నీవెక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలో. ఈ దినాల్లో ఫ్రెండ్స్ 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 అని, స్నేహితులు స్నేహితులు, మంచివారా చెడ్డవారా అనేది కూడా ఉండదు. ఏమండి, ఈ ఎవరు ఎంట పడితే వారంట, ఏ టైం అంటే ఆ టైం, ఎక్కడికంటే అక్కడికి. ఒక సహోదరి నాకు ఫోన్ చేసి, అన్నా నేను మోసపోయానన్నా అన్నది. అమ్మాయి ఎలా మోసపోయావమ్మా అంటే, వాడు నన్ను వాడుకుని వదిలేశాడన్నా. అయితే నువ్వు మోసపోలేదు, నిన్ను నీవుగా సమర్పించుకున్నావన్న. ఎందుకనంటే, ఎందుకయ్యా, నీవు ఒక ఏదైనా కూరగాయలు కొనాలని అనుకుంటే ఏమండి, నువ్వు చూసి కోరుకుంటావా? ఒక వంకాయ కావాలంటేనే నువ్వు అనేక రకాలుగా ముందు వెనక చూసి, ఒక యాపిల్ కావాలంటేనే ముందు వెనక చూసి నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు, దాన్ని కొనుక్కుంటావు. అలాంటిది ఒకడు నువ్వు ఏమండి, ఒకరికి నువ్వు నీ జీవితాన్ని నీ శరీరాన్ని సమర్పించావు అంటే నువ్వు మోసపోలేదు, నిన్ను నువ్వు అప్పగించుకున్నావు. అదేంటన్నా ఇలా మాట్లాడతారు అని అంటే, తెలీదా మరి నీకు, గంటల తరబడి బైక్ మీద తిరిగినప్పుడు తెలీదా ఏ టైం అంటే ఆ టైము చూడకుండా, తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా, రాత్రి 11 గంటల వరకు ఎంత చెప్పినా వినకుండా, ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు అని అంటే, నమ్మయ్య నీకేం తెలీదు అన్న రోజు నీకు లేదా? అంతకుముందే వాళ్ళ డాడీ గారు ఫోన్ చేసి నాతో చెప్పారు అన్ని విషయాలు. వాళ్ళ డాడీతో చెప్పారట, నీకేం తెలీదు, నా ఉద్యోగం నీకేం తెలుసు, నేను చేస్తున్న డ్యూటీ గురించి నీకేం తెలుసు, ఈ టైం అవుతుంది మరి, ఆ టైం వరకు ఏం చేస్తుంది ఈమె, తొందరగానే అయిపోద్ది డ్యూటీ, కానీ ఆ టైం వరకు ఏం చేస్తుంది. ఎవడైతే ఈమెను మోసం చేశాడో వారి బండ్ల మీద ఏమండి, హైదరాబాదు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరిగి, ఎక్కడంటే అక్కడ తిని, ఏదంటే అది తాగి, జీవితాన్ని అంతటిని నాశనం చేసుకుని ఆఖరికి వచ్చి మోసపోయానని చెప్తాను. సిగ్గులేదు నీకు అన్నా, నువ్వు అదే మాటలకి నేను చచ్చిపోవాలనిపిస్తుంది, చావన్నా నేను చచ్చిపోమని, ఎవరికి లాభం నువ్వు బ్రతుకుండి చావన్నా అన్నా. ఎందుకు అట్లా మాట్లాడుతున్నానంటే, నేను అప్పుడు చెప్పా మోసపోయానని చెప్పొద్దు, నిన్ను నీవే అప్పగించుకున్నావు. ఇప్పుడు పరిష్కారం ఏంటన్నానంటే, ఏమి లేదు, దేవుని పాద సన్నిధిలో పడి ఏడు, నీ పాపాలు ఒప్పుకో, నీ అవినీతిని ఒప్పుకో. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది నీకు తెలియదా? వాక్యం అని అంటే తెలుసన్నా. మరి ఏమైంది నీ జ్ఞానం, ఏమైంది నీ తెలివి, ఏమైంది నీ బుద్ధి అని అంటే ఏమండి, అప్పుడు ఏడవటం మొదలుపెట్టింది. ఆ రోజు నుండి ఏమండి, తన జీవితాన్ని నిజముగా దేవునికి సమర్పించుకుని దేవుని సన్నిధిలో ముందుకు సాగుతుంది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమ. వాక్యాన్ని విని కూడా చాలామంది వాక్యాన్ని హృదయంలో ఉంచుకోరు, ఎక్కడో పెడసెవెను పెడతారు, పెడసెవెను పెట్టి వారు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. తద్వారా ఏం పొందుతున్నారు, లాభాన్ని పొందుతున్నాము, బైకుల మీద తిరుగుతున్నాము, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఏదేదో తింటున్నాం అని అనుకుంటారు, కానీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం అనే సంగతి మీరు మర్చిపోతున్నారు. సహోదరుడా సహోదరి, చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోకి వస్తా. మూడవది, జ్ఞానాన్ని సంపాదించుకుంటాం వాక్యం చదవటం ద్వారా, వాక్యాన్ని వినటం ద్వారా, వాక్యం నీ హృదయంలో ఉండటం ద్వారా ఏం సంపాదించుకుంటాం, జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. చూద్దాం రండి, యెహోషువ గ్రంథము 1:8 యెహోషువ గ్రంథము 1:8 ఇంకొకరు కీర్తన గ్రంథముల నుండి 119వ కీర్తన 99వ వచనాన్ని చదవండి. 119వ కీర్తన 99వ వచనం ఒకరు, అదేవిధంగా యెహోషువ గ్రంథం 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును
నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని ఏం చేయడానికి? దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకుని నీవు చక్కగా ప్రవర్తించెదవు. కీర్తనకారుడు రాసిన కీర్తన గ్రంథము 119వ కీర్తన 99వ వచనాన్ని చదవండి ఇంకొకరు ఎవరన్నా. నీ శాస్త్రములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. బా, ఎంత గొప్ప దేవుని మాటలండి. నాకైతే ఈ వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు నా ఒళ్ళు పులకరిస్తుంది, నా యొక్క శరీరం మీద ఎంటుకలు లేచి నిలబడుతున్నాయి, ఉప్పొంగుతుంది నా హృదయం. ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో నీ శాస్త్రములను నేను ధ్యానించుస్తున్నాను. ధ్యానించేదను అని అనట్లేదు. ఏమంటారు రాజు పాస్టర్ గారు, ఏమని రాయబడింది? నేను ధ్యానించుస్తున్నాను. ఏం చేస్తున్నాను అని అంటున్నాడు? నేను ధ్యానించుస్తున్నాను నీ శాస్త్రములను. కనుక ఏం రాయబడింది? కావున నా బోధకులందరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎంత గొప్ప దేవుని యొక్క వాక్యం అండి. సొలొమోను రాజు ఇది గ్రహించి తన యొక్క చిన్నతనంలోనే దేవుని వాక్యానికి లోబడి, దేవా నాకు నీ వాక్యం కావాలి, నీ జ్ఞానం కావాలి అని అడిగాడు. అందుకే యాకోబు గారు కూడా ఏమని అంటాడో తెలుసా? నీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్నాయడలా ఎవరిని అడగాలంట? ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుని యొక్క జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుణ్ణి అడిగితే దేవుని యొక్క తెలివినిస్తాడు, వివేచనిస్తాడు. అలనాడు ఒక సమస్య వచ్చింది ఒక రాజ్యంలో. ఏం సమస్య వచ్చిందంటే ఒక రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కల భావం ఏంటో ఈయనకి అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అందరిని పిలిచాడు, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిచాడు. జ్ఞానులందరినీ పిలిచి నాకు ఒక కల వచ్చింది మీరు చెప్పాలి. కల గుర్తులేదు ఈయనకి, ఏ కల వచ్చిందో కూడా కల గుర్తులేదు. ఇప్పుడు కల గుర్తుండి కల చెప్తే కల భావం చెప్పవచ్చు, అవునంటారా కాదంటారా? ఈ రాజుగారికి కల గుర్తులేదు. జ్ఞానులందరిని పిలిచి నాకు ఒక కల వచ్చింది మీరే చెప్పాలి, దాని భావం కూడా మీరే చెప్పాలన్నాడు. జ్ఞానులందరూ నోరావలించి చూశారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు ఎంత మిమ్మల్ని మీకు అన్ని కావాల్సినవన్నీ ఇచ్చి, బంగారం ఇచ్చి, ఎండి ఇచ్చి, వజ్రాలు ఇచ్చి, వైడూర్యాలు ఇచ్చి ఇంత మిమ్మల్ని పోషిస్తుంటే బుద్ధిమాలిన వారులారా మీ జ్ఞానం ఎండిపోయింది అని చెప్పి వారిని తిట్టేమన్నాడు తెలుసా? ఒకవేళ ఈ టైంలోపు మీరు కనుక నాకు వచ్చిన కళ మీరు చెప్పకపోతే దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపి పారేస్తానని రాజుగారి కోపం వచ్చింది. పిలిచాడు జ్ఞానులందరిని, సైనికులందరూ పిలిచాడు. ఇదిగో పలానా టైం ఇస్తున్నా, ఆ టైంలోపు ఆ కళ చెప్పకపోతే ఈ జ్ఞానులందరినీ చంపి పారేయండి అన్నాడు. ఆ చెవున ఈ చెవున ఆ చెవున ఈ చెవున పడి ఒక ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన ఎవరు అంటే దానియేలు గారు. దానియేలు గారి దగ్గరికి వెళ్ళింది ఆ వార్త. అయ్యో దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ చచ్చిపోతారంట కొద్ది గంటల్లో, మరి ఎలా అని దానియేలు గారికి చెవులు పడగానే దానియేలు గారు ఆ వార్త విని రాజుగారికి సమాచారం పంపించాడు. రాజా, నీ దేశంలో ఉన్న జ్ఞానులను నువ్వు చంపుకోవద్దు. జ్ఞానం లేకపోతే రాజ్యం ఏమైపోతుందో నీకు తెలియదు, బ్రతుకులు ఏమైపోతాయో తెలియదు, పతనం అయిపోతాయి. కనుక నీ రాజ్యము పతనం అయిపోవటం నా యొక్క దృష్టిలో మంచిది కాదని నేను తలస్తున్నాను. ఎందుకనంటే నేను దేవుని బిడ్డను, దేవుని సేవకుణ్ణి. నీ రాజ్యము బాగుండాలనంటే నీ రాజ్యములో ఉన్నటువంటి జ్ఞానులు బాగుండాలి. అప్పుడు అన్నాడు రాజు, అయితే నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ నేను మర్చిపోయాను, దాని భావం చెప్పాను. అప్పుడు అన్నాడు, అయ్యా కొంత టైం ఇవ్వండి, కొంత టైం ఇవ్వండి. ఆ టైం తీసుకున్నాడు, వెళ్ళాడు దేవుని సన్నిధి.
సన్నిధికి వెళ్ళారు. మోకరండి, అనుదినం ఏ విధంగా అయితే ముమ్మారు ప్రార్థిస్తాడో, ముమ్మారు ప్రార్థిస్తున్నట్లుగానే ఈ రోజు కూడా వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. దేవుని సన్నిధిలో ప్రభువా, సర్వ జ్ఞానమునకు మించిన దేవుడు నీవే, సర్వాధికారి నీవే, సర్వ జ్ఞానము నీ దగ్గరే ఉన్నది, సర్వ జ్ఞానమునకు కారణభూతుడు నీవే, జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమన్నావు. అయితే రాజుగారి కళ వచ్చింది, నాకు కూడా తెలియదు. ఆ కళ భావం, కళ నువ్వే చెప్పాలి, కళ భావం నువ్వే చెప్పాలి. దేవుడు అన్నాడు, నా కుమారుడు, నీకున్న మంచి మనసు నేను ఎరిగిన వాడు, నువ్వు నా సేవకుడు, నా దైవజనుడు, నీవంటే నాకు ఇష్టము, నేనంటే నీకు ఇష్టము, కనుక నిన్ను బట్టి ఈ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ బ్రతకడానికి ఇదిగో నిన్ను పంపిస్తున్నా, పో, ఆ కళ నీకు చెప్తాను. కళ భావం చెప్పాడు. రాజుగారు నోరావులిచ్చి దేవుని మహిమపరిచారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచారు. సహోదరు, జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి. దానియేలు గారు జ్ఞానం కొదువుగా ఉన్నది, ప్రభువా ఆ రాజుగారికి వచ్చిన కళ ఏంటో నాకు తెలియదు, ఆ కళ భావం నాకు, ఆ కళ చెప్పు, కళ భావం చెప్పు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? కళను చెప్పాడు రాజుగారికి. ఎందుకనంటే రాజుగారికి కళను ఇచ్చింది దేవుడు కదా. అవునంటారా కాదంటారా? ఏమండి, ఒక వ్యక్తికి ఏదైనా కళ వచ్చినా, ఏదైనా ప్రేరేపణ వచ్చినా, నీ ప్రేరేపణ నీకు రాకముందే ఆయన నిన్ను ఎరిగినవాడు. ఎందుకనంటే నువ్వు గర్భములో పిండముగా నిరూపించబడక మునిపే నువ్వు ఏమై ఉన్నావో ఎరిగిన దేవుడు కనుక, నీ హృదయ రహస్యాలైన ఎరిగిన దేవుడు కనుక, ఆయన సమస్త జ్ఞానమునకు మించిన దేవుడే కనుక. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఏమంటూ ఉన్నాడు తెలుసా? నీకు జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగమంటున్నాడు. దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా ఏం జరుగుతుందంట? నీ శాసనములను నేను ధ్యానిస్తున్నాను. ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుందంట? నా బోధకులందరికంటే అధిక జ్ఞానము నాకు ఇచ్చున్నావు. ఎలా వచ్చిందంట? ఎలా చదువుతున్నాడంట? ఇందాక మనం చదువుకున్న యోషువ గ్రంథంలో 1:8 దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. ఏం చెప్పాడు అక్కడ దేవుడు యోషువ గారికి? యోషువ గారికి ఏమని చెప్తూ ఉన్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోనే ఏరియు బోధింపగా తప్పిపోకూడదు, ఇందులో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాని ధ్యానించిన ఎడల నీ మార్గములను అంట ఏం చేసుకుంటామంట? మన మార్గాలను అంట ఏం చేసుకుంటామంట? వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తాము. ఒక వ్యక్తి చక్కగా ఎప్పుడు ప్రవర్తిస్తాడు? చక్కగా ఎప్పుడు ప్రవర్తిస్తాడు? జ్ఞానం ఉన్నవాడు, జ్ఞానం కలిగినప్పుడు. ఇప్పుడు పిల్లలు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఎందుకు ప్రవర్తిస్తారు? వారికి జ్ఞానం లేదని కాదు, ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానం లేదు అంతేనంటారా కాదంటారా? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడే ఉన్నారా? లైవ్ లో ఉన్న వారు ఇక్కడే ఉన్నారా? దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు చక్కగా ప్రవర్తించరు. పిల్లలు చక్కగా ఎందుకు ప్రవర్తించరు? ఒక చోట ఎందుకు కూర్చోరు? ఇది ఈ ప్రోగ్రాము ఆ ప్రోగ్రాము అనేటువంటి తేడా లేకుండా ఎందుకు ఉంటారు అని అంటే, వారికి ఎలా ప్రవర్తించాలో వారికి ఇంకా ఆ జ్ఞానం రాలి. ఒక విశ్వాసిగా నీ జీవితంలో, నా జీవితంలో సరైన విధంగా ప్రవర్తించే జ్ఞానం ఎలా వస్తుందంటే, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని వాక్యానికి లోబడటం ద్వారా, దేవుని వాక్యానికి విధేయత చూపించడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం మన హృదయంలో మనం ఉంచుకోవటం ద్వారా, వాక్యానుసారంగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవటం ద్వారా. ఏమండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నేను, నీవు నేను మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యానికి మనల్ని మనం సమర్పించుకుని ముందుకు సాగిపోదాం. 3 విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా వాక్యం చదవటం ద్వారా, వినటం ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది? దీవించబడతాం. అదే మాట కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం చదవటం ద్వారా, వినటం ద్వారా ఏం జరుగుతుంది? 2వది, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, వినటం ద్వారా ఏం జరుగుతుంది?
దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు. మూడవది ఏం జరుగుతుంది? జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. దానియేలు జ్ఞానము అనేకుల యొక్క జ్ఞానుల యొక్క ప్రాణాలను బ్రతికించగలిగింది. ఈరోజు నీ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానులను ఏసఐ దగ్గరకు నడిపించగలగాలి. నీకున్న జ్ఞానం ద్వారా ఏసఐ దగ్గరకు లోక సంబంధమైన జ్ఞానులను ఏసఐను పరిచయం చేయగలగాలి. అర్థమవుతుందండి? మనకున్న జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం, లోకంలో ఉన్న జ్ఞానము ఏమండి? లోకంలో కలిగిన జ్ఞానం. లోకంలో కలిగిన జ్ఞానం పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు, కానీ నీకు కలిగిన జ్ఞానం నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. నీకున్న ఈ జ్ఞానాన్ని అనేకులకు పంచితే ఏం జరుగుతుంది? అనేకులను పరలోక రాజ్యానికి నడిపించగలుగుతాం. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచుకున్నాం, కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా రాజ్యానికి వందనాలు. ఈ సమయం అందు నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ వాక్యము బట్టి దేవా, నీ వాక్యాన్ని చదవటం ద్వారా, దేవా నీ వాక్యాన్ని వినటం ద్వారా మాకు దీవెన కలుగుతుందని ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ వాక్యాన్ని చదివి నీ వాక్యాన్ని వినటం ద్వారా పాపము నుండి తప్పించుకోవచ్చని మా ప్రభువు మీ యొక్క వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా, నీ వాక్యాన్ని విని నీ వాక్యాన్ని నా తండ్రి చదవటం ద్వారా జ్ఞానం పొందుకుంటామని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి జ్ఞానంతో ఈ లోకంలో జీవించి నీ నామాన్ని మహిమపరిచే కృపను మా అందరికీ దయచేయమని, ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించుగాక.